నీకు సిగ్గు శరాలు లేవావా? నేను అడుగుతున్నా పాటిల్ మారిన వాళ్ళకి లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ? మీరు మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు, కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇది అని క్యారెక్టర్. యువర్ చీటర్, యువర్ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గెరగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగ నువ్వైతే పో, డిపాజిట్ కూడా రాదు. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ, వేచి చూస్తూ ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నారు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి, మీరు మొగోళ్ళు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ము ఉంటే మొగోని లెక్క రాజకీయం నా చేయాలి. గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరందరూ, ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని, ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని, ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే, స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు పోరి. లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ, సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ. కవితలు గారు గుర్తుపెట్టుకోండి, కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.